మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్ కేటగిరీ టు కమర్షియల్ కేటగిరీ టు సింగిల్ ఫేస్ మీటర్ కొత్తది కొనుక్కొని ఫిట్ చేసుకొని మీరు బిజినెస్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనం ఈ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అలాంటి బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే 13x13 గల రా మెటీరియల్ షీట్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్ను ఈ విధంగా డై మధ్యలో పెట్టి గేర్ అంటే లివర్ అంటారు దీన్ని, ఈ గేరుని లివర్ని వెనక్కి లాగిన తర్వాత 1-2-3 సెకండ్లు ఆగిన తర్వాత అదే గేరుని మనం ముందుకు నెట్టడం వల్ల మన డై కిందికి వస్తుంది. మనకు షీటు తయారైన షీటు ఈ విధంగా మనం బయటికి తీసుకోవచ్చు. ఈ ఈ రౌండ్ గ్రీన్ కలర్ బఫే ప్లేట్ 12x12 సైజ్ ఉంటుంది. ఈ విధంగా మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. పర్ డే మీకు 10 గంటలలో 3000 నుంచి 5000 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. సో ప్రతి ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను, 10 పైసల నుంచి 15 పైసలు, 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు వస్తాయి. ఈ రౌండ్ బఫే ప్లేట్లు మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. రా మెటీరియల్ షీట్ కాస్ట్ వచ్చేసి 13x13 సైజు గల రా మెటీరియల్ షీటు, ఉదాహరణకి మీకు అర్థమవ్వడానికి చెప్తాను. సో 13x13 రా మెటీరియల్ షీట్ వచ్చేసి 60 రూపాయల నుంచి 2 రూపాయల మధ్యలో ఉంటుంది. సో ఈ రేట్లు అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకోసారి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఒక షీటు మన ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. సో మన తెచ్చుకున్న షీట్ని ఇలాంటి రౌండ్ బఫే ప్లేట్ తయారు చేయాలంటే మనకి 2 పైసలు పవర్ బిల్ పడుతుంది. అంటే షీట్ కాస్ట్ ఉదాహరణకి 60 రూపాయలు ఉంటే ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకునేకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 10 పైసలు, పవర్ బిల్ 2 పైసలు, అంటే ₹72 ప్లేట్ తయారవుతే మనము దాని మీద 10-15 పైసలు, 10-15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, సెమీ ఆటోమేటిక్ బఫే ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, హైడ్రాలిక్ బఫెట్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో మనం ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే 1 HP మోటార్ని మనం ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ టు సింగిల్ ఫేస్ మీటర్ తీసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించవలసిందిగా కోరుతున్నాను. సో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ బఫే ప్లేట్ మేకింగ్ మిషన్లో కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఈ మిషన్లో కేవలం మందం లావు దొడ్డు ప్లేట్ మాత్రం బఫే ప్లేట్ తయారు చేసుకోగలుగుతాము. సో ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, స్నాక్స్ ప్లేట్స్ అని, టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే కనుక మనకు రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ని డై మధ్యలో పెట్టి గేర్ వెనక్కి లాగితే కనుక 1-2-3 సెకండ్ లాగితే అదే గేర్ను ముందుకు నెట్టడం వలన డై కిందికి వస్తుంది. ఈ విధంగా తయారైన ప్లేట్ చేసుకోవచ్చు. సో ఈ బఫే ప్లేట్లు మనం ఎన్ని తయారు చేసుకోవచ్చు అంటే కనుక నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనము ఈ బఫే ప్లేట్లు నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు, మిషన్ కొన్న స్టార్టింగ్ కొత్తలో మనకి ఎలాంటి అనుభవం ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి 5 నుంచి 10 ప్లేట్లు. అదేవిధంగా ఒక 1 మంత్ లోపల బాగా ఎక్స్పీరియన్స్ వస్తే 10 నుంచి 15 ప్లేట్లు, 10 నుంచి 15 ప్లేట్లు, 10-15 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఈ మిషన్లో రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో హెవీ డిమాండ్ ఉంటాయి. సో మనకు ఈ బఫే ప్లేట్లు ఈ విధంగా మనము నిమిషానికి ఆపరేటింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు పర్ డే 8 గంటల నుంచి 10 గంటలలో యావరేజ్గా 3000 నుంచి 5000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ బఫే ప్లేట్లు అనేటివి మార్కెట్లో మోస్ట్ డిమాండ్ ఉంటాయి కనుక సో ఈ బఫే ప్లేట్లు మనం ఈ మిషన్కు మనకు ఎన్ని ప్లేట్లు తయారు చేసుకుని చెప్పాం కదా. సో రా మెటీరియల్ ఎంత షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, సో మనం తెచ్చుకోవాలనుకుంటే రా మెటీరియల్కి ఎంత ట్రాన్స్పోర్ట్ పడుతుంది, తెచ్చుకున్న రా మెటీరియల్ను మన ప్లేట్గా తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇలాంటి బఫే ప్లేట్లు రా మెటీరియల్ షీట్ అనేది 13x13 ఇంచెస్ గల షీట్ ఉంటుంది. ఆ షీట్ని మనం మిషన్లో పెట్టి ఆపరేటింగ్ చేస్తే 12 ఇంచుల ప్లేట్ వస్తుంది. ఈ ప్లేట్ను మనకు షీట్ వచ్చేసి మీకు రేట్లు అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకోసారి స్వల్పంగా పెరుగుతూ ఉంటాయని
మీకందరికీ సలహా ఇస్తున్నది. ఈ రోజు ఉన్న రేట్లు ఈ వారం ఉన్న రేట్లు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ డే నెక్స్ట్ వారం ఉండవని మీకు అందరు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మీకు అర్థం అవ్వడానికి మాత్రమే ఇప్పుడు రేట్లు మీకు ఉదాహరణకు చెప్పగలుగుతున్నాను. సో ఈ బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి 13x13 గల షీట్ కాస్ట్ వచ్చేసి మనకి సుమారుగా ఈరోజు కాస్ట్ అయితే కనుక 52 రూపాయలు 1.52 ఉంది. సో ఈ షీట్ని మన ఊరికి తెచ్చుకోవాలనుకుంటే హెవీ బల్క్ ఎక్కువ మోతాదులో మనకు రా మెటీరియల్ పర్చేజ్ చేసుకుంటే కనుక మనకు ట్రాన్స్పోర్ట్ అనేది స్వల్పంగా తక్కువ పడుతుంది. సో హెవీ బల్క్ తెచ్చుకోవడం వలన మనకు డిస్టెన్స్ను బట్టి 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు 10 to 15 పైసల వరకు మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రావచ్చు సుమారుగా ఉంటాయి. సో ఈ షీట్లు అనేటివి మనకు ఒక బండిల్లో 210 ఉంటాయి. ఒక బండి ఒక షీటు నుంచి మనకి ఒక బండిల్లో 210 షీట్లు ఉంటాయి. అలా మనం తీసుకున్న బండిల్ని బట్టి వెహికల్ని బట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమవడానికి అశోక్ లైలాండ్ బండిల్ అయితే కనుక 170 అంటే ఒక బండిల్కి ఎన్ని వస్తాయి 210 షీట్లు అట్లా 170 పడతాయి. అట్లా హెవీ బల్క్లో తీసుకుంటే మనకు ట్రాన్స్పోర్ట్ కొద్దిగా తక్కువ అవుతుందని తెలియజేస్తున్నాను. సో ఎంత దూరం ఉన్నా ఎంత డిస్టెన్స్ ఉన్నా 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటుందని మీకు ఒక షీట్కు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ షీట్ పడతాయని మీకు అందరికీ క్లియర్గా అలచేస్తున్నాను. అంటే మనకు షీట్ ఎంత కాస్ట్ పడింది 152 పైసా, ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది ఫర్ ఎగ్జాంపుల్ 10 పైసా, అంటే 1 రూపీ 62 పైసాలో మన ఇంటికి చేరింది. సో మనం ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవాలంటే మనకు పవర్ బిల్ ఎంత పడుతుందంటే సుమారుగా 3 పైసల నుంచి 5 పైసలు, అంటే మనం సింపుల్గా 3 పైసలు వేసుకున్నాం. 152 షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ మనం షీట్ తీసుకోవడానికి ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి మన ఇంటికి తీసుకోవడానికి 10 పైసలు, పవర్ బిల్ 3 పైసలు, అంటే 1.55 పైసలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10, అంటే 1.70 పైసలు మనకు ప్లేట్ తయారవుతే మనం ఆ ప్లేట్లని మార్కెట్లో 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. అంటే మనకు రామిడి షీట్ కాస్ట్ పెరిగే కొద్దీ కూడా ఆ విధంగానే మీకు ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు 152 ఉంది, నెక్స్ట్ టైం 1.62 ఉంది, దానికి మనకు ట్రాన్స్పోర్ట్ అదనంగా 10 పైసలు, ప్లేట్ తయారవడానికి 3 పైసలు, అంటే ఆ విధంగా మనము క్యాల్కులేట్ చేసుకుంటూ మనం రేట్లు కూడా పెంచుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తాను. ఇప్పుడు చెప్పిన రేట్లన్నీ మీకు ఉదాహరణకు అర్థమవడానికి మాత్రమే చెప్పాను. సో మనకు ప్లేట్ 1 రూపీ 70 పైసలు ప్లేట్ తయారైతే మనము 1 రూపీ 80 పైసా కానీ 1 రూపీ 90 పైసా కానీ సుమారుగా 2 రూపీస్ లోపల అమ్ముకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ విధంగా తయారైన పేపర్ ప్లేట్స్ మనం ప్యాకింగ్లో ఎన్ని కట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. సో మనం ఇలా తయారు చేసుకున్న పేపర్ ప్లేట్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ప్యాకింగ్ కడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 15 ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి, 13 ప్లేట్స్ కానీ 14 ప్లేట్స్ కానీ 13 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు కానీ ప్లస్ కవర్, కవర్ అనేది 16 ఇంచులు బట్టి 16x16 కవర్ ఉంటుంది. ఆ కవర్లో 15 ప్లేట్లు కానీ ఆర్డర్ మీద మనకు 13 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు కానీ ప్లస్ కవర్, కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. 20 ప్లేట్లు అన్నారు అనుకోండి, 18 ప్లేట్లు కానీ లేదా 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్, కవర్ కూడా 20 ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. ఈ విధంగా మనకు ఎన్ని ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి, ఆ ఏరియా డిమాండ్ని బట్టి మీ లొకేషన్ డిమాండ్ని బట్టి మనకు 1-2 ప్లేట్లు తక్కువ కట్టుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తాను. 25 ప్లేట్లు